डियर स्टूडेंट्स मन आरव रोजु वास्तव संख्य पैन अनेक विषया दाग चवरी अंशम हारा आकर्णीय से हारा आकर्णीय से आकर्णीय से అంటే మేము నిన్న మనం ఏం నేర్చుకున్నాం ఏదైనా ఒక కరణికి అకర్మీయకాన్ని రాసి ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం రూట్ త్రీకి అకర్మీయకాన్ని రాసి అంటే ఈ యొక్క కరణిని దేనితో హెచ్వర్ చేసినట్లయితే ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది అంటే త్రీ రూట్ త్రీ రూట్ త్రీని హెచ్వర్ చేసినట్లయితే అకర్ణీయ సంఖ్య వస్తుంది కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అకర్ణీయ కాండ్రాసులు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ఎక్కువ తరగతున్నాడు ఎక్కువ పరిమాణం ఉన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ రూట్ ఫైవ్ ఉందనుకోండి, దీన్ని దేంతో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది. అది ఎంత వస్తుందని మాకు తెలియదు, చేయాలి. ఎంత వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి, మీకు ఏం చెప్పాను నేను, అది ఎయిట్ ది పవర్ ఆఫ్ వన్ బై ఎన్ యొక్క అకర్ణీయ కాండ్రాస్ ఎంత అవుతుందని చెప్పాము, ఎయిట్ ది పవర్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అది కాబట్టి దీని యొక్క అకర్ణీయ కాండ్రాస్ అంటే ఇది ఎలా రాస్తాము, ముందు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ వన్ బై ఫోర్గా రాస్తాం. ఇప్పుడు దీని యొక్క అకర్ణీయ కాండ్రాస్ అంటే ఫైవ్ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఫోర్, అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ మైనస్ వన్ త్రీ బై ఫోర్. ఇక్కడ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై ఫోర్ అనేటువంటిది దీని యొక్క అకర్ణీయ కాండ్రాస్ అని నేను చెప్పుకున్నాను. అంటే దీనికి ఇది అవుతుంది, ఇది దీనికి ఇది అవుతుంది. ఇది నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి అంశము. ఇప్పుడు ఏమంటారంటే హారాన్ని అకర్ణీయం ఎలా చేయాలి, అసలు హారాన్ని ఎందుకు అకర్ణీయం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై రూట్ త్రీ ఉందనుకోండి, వన్ బై రూట్ త్రీ ఉంది, మరి ఇటువంటి హారములో కరణీయ సంఖ్య ఉన్నప్పుడు దీని విలువ ఎలా కనుక్కోవాలి, అది కష్టసాధ్యం కాబట్టి అందుకు ఏం చేస్తామంటే లవహారాలని అకర్ణీయం చేస్తాము. అంటే దీని యొక్క అకర్ణీయ కాండ్రాస్తో హెచ్వర్ చేస్తాం. అప్పుడు ఇది విలువ ఎంత అయిపోయింది, వన్ ఇంటూ రూట్ త్రీ, రూట్ త్రీ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ, వి నో దట్ త్రీ. ఇప్పుడు మనం రూట్ త్రీ యొక్క విలువ మనం ఆల్రెడీ చేసాము, అంటే మూడు దశాంశాల వరకు వన్ పాయింట్ సెవెన్ సెవెన్ త్రీ టు వన్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ వన్ ఫోర్ సో ఆన్ సంథింగ్ వస్తుంది బై త్రీ. అంటే ఈ విలువని మనం మూడుతోటి భాగారం చేయొచ్చు, కానీ హారంలో ఎలా ఉన్నట్లయితే అంటే ఇలా రాసుకున్నాం అనుకోండి, వన్ బై వన్ పాయింట్ సెవెన్ వన్ ఫోర్ ఇట్లా సో అని ఉందనుకోండి, ఈ విలువ మనం కనుక్కోలేము, ఇది కష్టంగా ఉండదు. ఎలాగైతే అండి, ఈ విలువని మనం మూడుతోటి భాగారం చేసినట్లయితే అప్పుడు ఎంత వస్తుంది, జీరో పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, జీరో పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది. ఇది అందుకనే మనం హారాన్ని అకర్ణీయం చేయడం అంటే అందుకోసం చేస్తాం అన్నమాట. ఆ యొక్క విలువ కనుక్కోవాలంటే హారంలో రూట్లు ఉండవద్దు. ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క విలువని కనుక్కుంటాం. ఓకే స్టూడెంట్స్ నేను కింద ఇప్పుడు ఒక ద్విపది హారంలో ఒక ద్విపదిగా ఉన్నది, వన్ బై త్రీ ప్లస్ రూట్ టూ. దీన్ని అంటే ఇక్కడ హారంలో ఈ యొక్క విలువని అకర్ణీయం చెప్పేసి చేయమని అన్నది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను, ఇక్కడ వన్ బై రూట్ సెవెన్ మైనస్ రూట్ సిక్స్. ఫస్ట్ ఇది చేద్దాం, వన్ బై త్రీ ప్లస్ రూట్ టూ అంటంతో హారంలో ఎంతైతే విలువ ఉన్నదో దాని యొక్క గుర్తుకి వ్యతిరేక గుర్తు తీసుకోవాలి. అంటే వన్ బై మనకి ఇచ్చినటువంటిది ఏంటి, హారాన్ని అకర్ణీయం చేయగా రాయాలి, హారాన్ని అకర్ణీయం అకరణీయం చేయగా చేయటప్పుడు ఎంత అయింది, వన్ బై త్రీ ప్లస్ రూట్ టూ. లవహారాలని దీని యొక్క వ్యతిరేక గుర్తు త్రీ మైనస్ రూట్ టూ తోటి హెచ్చించి భాగిస్తాం, అప్పుడు ఈ విలువలో ఏమీ మార్పు ఉండదు. దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ఇంటూ రూట్ త్రీ మైనస్ రూట్ టూ అంటే త్రీ మైనస్ రూట్ టూ బై
ఇది ఎప్పుడైనా సరే హారాన్ని మనం ఆకరణం చేసినప్పుడు రెండు ద్విపదిగా ఉన్నప్పుడు ఆ విలువ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ సూత్రం గుర్తు చేసుకోవాలి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత ఉంది స్టూడెంట్స్ మన బీజగణితంలో ఉన్నటువంటి సూత్రం ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అలాగా అక్కడ ఏ అంటే మూడు బి అంటే రూట్ రెండు అప్పుడు ఎంత చెప్పండి ఏ స్క్వేర్ త్రీ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అప్పుడు ఎంతైంది త్రీ మైనస్ రూట్ టూ బై నైన్ మైనస్ టూ రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే టూ అవుతుంది అప్పుడు ఎంత స్టూడెంట్స్ ఇది త్రీ మైనస్ రూట్ టూ బై సెవెన్ ఇది హారాన్ని అక్కడ నేను చేయటం అంటే ఎలా చేయాలి ఓకే స్టూడెంట్స్ అంటే మనం ఇంకా త్రీ మైనస్ రూట్ టూ రాసుకుని త్రీలోంచి ఆ విలువను తీసేసి రేటుతో భాగించడం అనేది చేయని అవసరం లేదు జస్ట్ ఏంటంటే హారాన్ని అక్కడ నేను చేయనప్పుడు మనం ఎలా చేయాలి అలాగే వన్ బై రూట్ సెవెన్ మైనస్ రూట్ సిక్స్ను హారాన్ని అక్కడ నేను చేయమని చెప్పేసి అంటాడు హారాన్ని అక్కడ నేను చేయమని అడిగాడు అన్నప్పుడు హారాన్ని అక్కడ నేను చేయగా అని రాయాలి హారాన్ని అకరణీయం చేయగా చెప్పండి స్టూడెంట్స్ ఎంత అవుతుంది వన్ బై రూట్ సెవెన్ మైనస్ రూట్ సిక్స్ వ్యవహారాలను ఏమని చెప్పాను నేను దీని యొక్క మధ్యలో ఉన్న గుర్తుకి వ్యతిరేక గుర్తు అంటే అవే అంకెలు ఉంటాయి రూట్ సెవెన్ మైనస్ రూట్ సిక్స్ మైనస్ ఉంది కదా ప్లస్ తీసుకోవాలి బై రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ అవా దీని యొక్క వ్యతిరేక గుర్తుతోటి వ్యవహారాలు చేయాలి వన్ ఇంటూ రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ ఎంత అవుతుంది రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ బై మళ్ళీ అగైన్ ఎప్పుడు కూడా హారం ఏ రూపంలో ఉంటుందని చెప్పాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత అవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్రతిసారి కూడా ఒక సూత్రం కూడా రాసుకోవాలి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ ఏ అంటే రూట్ సెవెన్ బి అంటే రూట్ ఆరు అప్పుడు ఏ స్క్వేర్ రూట్ ఏడు హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ ఆరు హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ బై ఇది ఎంత వచ్చింది స్టూడెంట్స్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే సెవెన్ అవుతుంది అది సిక్స్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్ బై సెవెన్ మైనస్ వన్ అంటే సిక్స్ అంటే వన్ దీన్ని మనం ఇట్లా రాసేసుకోండి హారంలో ఒకటే ఉంది కాబట్టి రూట్ సెవెన్ ప్లస్ రూట్ సిక్స్గా రాయచ్చు ఓకే స్టూడెంట్స్ ఇది హారాన్ని అక్కడ ఏం చేయడం అంటే ఎలా చేయాలి ప్రాక్టీస్ చేయండి ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనం లవహారాల్లో ఇంకా కొంచెం పెద్ద లెక్క తీసుకున్నాం సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ టూ ముందు హారాన్ని అక్కడ ఏం చేయండి అన్నప్పుడు ముందు మనం ఇచ్చినటువంటి భిన్నాన్ని రాద్దాం సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ టూ అంటే ఇక్కడ ఏం చేస్తాము ఏం చెప్పాం మీకు దీని యొక్క వ్యతిరేక గుర్తు తీసుకోవాలి బ్రాకెట్లు ఏంటి రెండు రెండు పదాలు కాబట్టి మనం బ్రాకెట్ వేసుకోవాలి సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ అంటే ఇక్కడ ఏం చేసాం మనం హారాన్ని అకరణీయం చేయగా హారాన్ని అకరణీయం చేశాం వ్యతిరేక గుర్తు తీసుకుంది ఈజ్ ఈక్వల్ టు లైన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు పై లవం చూడండి సిక్స్ మైనస్ ఫోర్ టూ ఇక్కడ కూడా సిక్స్ మైనస్ ఫోర్ టూ అంటే ఒక రకంగా ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ఇంటి ఏ అంటే ఏ స్క్వేర్ అంటాం అట్లా ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ హోల్ స్క్వేర్గా రాసుకుందాం బై ఇది ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా హారం చెప్పాము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే అగైన్ రాయాలి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ సూత్రం అంతేం చెప్పండి ఏ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ రూట్ టూ హోల్ స్క్వేర్
అయితే స్టూడెంట్స్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం కూడా ఒకసారి రాద్దాం ఏ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా ఆ సూత్రాన్ని ఇక్కడ ఏ అంటే 6 బి అంటే 4 రూట్ 2 రాద్దాం ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఏ అంటే 6 బి అంటే 4 రూట్ 2 ఇంటూ 4 రూట్ 2 ప్లస్ బి స్క్వేర్ 4 root 2 whole square. Okay, students. Whole by 6 square means 6 into 6 36 minus 4 root 2 whole square. It is equal to students. 4 root 2 whole square. Radon. 4 root 2 whole square. 4 root 2 into 4 root 2. 2 times trial. It is HR just updated. Akarne akarne ka dekhin chadi. 4 4 ja. 16, 4 into 4, 4, 4, 16, root 2 into root 2, 2, 16, 11, 5, 3, 2, అది రాయ. Okay, students, 4, 16, root 2 into root 2, 2, 16, 32, కాబట్టి ఈ విలువ ఎంత అయిపోయింది 32 అయింది ఇప్పుడు లవం ఎంత అయింది చెప్పండి 36 మైనస్ ఇది ఎత్తించుకోండి 6 రెండులో 12 12 4 48 48 రూట్ 2 ప్లస్ 4 రూట్ 2 స్క్వేర్ ప్రై చేసాం కదా ఎంత వచ్చింది అది 32 హోల్ బై 36 మైనస్ 32 చేస్తే 4 నెక్స్ట్ స్టూడెంట్స్ హౌ మచ్ 36 ప్లస్ 32 68 మైనస్ 48 రూట్ 2 బై 4 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తామంటే లవహారాల్లో 4 కామన్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది ఎంత వస్తుంది చూడండి ఒకసారి పైన లవంలో 4 కామన్ ఏంటి వచ్చింది కదా తీస్తున్నాం 17 4 60 17 సార్లు మైనస్ ఇక్కడ 12 ఉంటుంది రూట్ 2 బై 4 4 4 క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ ఎంత 17 మైనస్ 12 రూట్ 2 ఇది లవహారాలుగా ఉన్నట్లయితే హారాన్ని అక్కడ చేయమన్నప్పుడు మాత్రం మనం ఇలాగ చేసుకుంటూ రావాలి అయితే స్టూడెంట్స్ ఎక్కువగా మనకి వచ్చేటువంటి సూత్రాలు హారాన్ని అక్కడ చూసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎంతనే కుదరవాలి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేటువంటి సూత్రం రా కుదరవాలి అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆ సూత్రాలని అలాగే ఇట్లాగా అకర్ణీయ సంఖ్య ఇంటూ కర్ణీయ సంఖ్యగా ఉన్నప్పుడు దాని యొక్క వర్గాన్ని ఇలా విడదీసి రాసుకుని అకర్ణీయాన్ని అకర్ణీయంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కర్ణీయని కర్ణీయంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు అయిపోయి అప్పుడు ఆన్సర్ 32 వచ్చింది అలాగ విలువను రాసుకుని సూక్ష్మీకరించుకుంటూ వచ్చినట్లయితే ఆ విలువ ఎంత వచ్చింది 17 మైనస్ 12 రూట్ ఓకే స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం 3 రూట్ 5 మైనస్ రూట్ 7 బై 3 రూట్ 3 ప్లస్ రూట్ 2 దీన్ని హారాన్ని అక్కడ నుంచి సే మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి 3 రూట్ 5 మైనస్ రూట్ 7 బై 3 రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇప్పుడు హారం నందు ఇది ఉంది కాబట్టి దానికి వ్యతిరేకం ఏమవుతుంది 3 రూట్ 3 మైనస్ రూట్ 2 బై 3 రూట్ 3 మైనస్ రూట్ 2 రాసుకుందాం రాసాక ఇక్కడ చూడండి స్టూడెంట్స్ మరి ఇది ఎలా ఉంది రెండు సమానంగా ఉన్నాయి అక్కడ చూడండి ఇందాకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసాం కానీ ఇక్కడ వేరువేరు ఖండాలు ఉన్నాయి కాబట్టి మనం ఆల్రెడీ ఖచ్చితంగా చేయాల్సిందే అండ్ ఫస్ట్ ఏం చేస్తాము మొదటి విలువని ఈ రెండు హెచ్ఆర్ చేయండి ఫస్ట్ వాల్యూని దీంతో దీంతో చూడండి స్టూడెంట్స్ ఏం చేస్తున్నాను అండ్ ఏం రాస్తుంది చెప్పండి 3√5 ఇంటూ 3√3 నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కొంచెం పెద్దగా వస్తుంది కింద రాస్తుంది స్టూడెంట్స్ సరిపోతుంది రాసేది ఎంత చెప్పండి 3√5 ఇంటూ 3√3 మైనస్ 3√5 ఇంటూ
root 2. Deen toti ee rendu hatch chesam ayipindi. Next malli deen toti ikkada minus undu kada plus undu minus root 7 into 3 root 3. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మళ్ళీ దీంతో ఏం చేయాలి నెక్స్ట్ రెండో దానితో అప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాసుకోవాలి రూట్ సెవెన్ ఇంటూ రూట్ త్రీ హోల్ బై ఇది ఎప్పుడు కూడా ఏ ప్లస్ బి డే మైనస్ పెడతాం ఏ స్క్వేర్ అంటే త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటిని ఎలా చేస్తాము 3 ఇంటూ 3 9 మూడు మూడు 9 రూట్ 5 ఇంటూ రూట్ 3 రెండు వేరు వేరు కర్ణులు కాబట్టి అటు రెండింటిని లబ్ధంగా రాస్తాం 5 మూడు 15 అలాగే మైనస్ ఇక్కడ 3 ఒకటే ఉంది రూట్ 5 ఇంటూ రూట్ 2 అంటే వేరు వేరు కర్ణులు కాబట్టి 5 రెండు 10గా రాస్తాం మైనస్ ఇది చెప్పండి 3 ఒకటే ఉంది రూట్ 7 ఇంటూ రూట్ 3 21 7 మూడు 21 ప్లస్ రూట్ 21 హోల్ బై ఇది ఎంత అవుతుంది స్టూడెంట్ చేయాలి 3 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఒక పేజీల పక్కన 3 రూట్ 3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 3 రూట్ 3 ఇంటూ 3 రూట్ 3 త్రీ త్రీ జా 9 రూట్ 3 ఇంటూ రూట్ 3 3 9 త్రీ జా 27 కాబట్టి ఫస్ట్ది 27 అయింది మైనస్ 2 ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండు చూడండి సజాతి కర్ణులు అంటే రూట్లో ఉన్న విలువలు రెండు కూడా సమానం కాబట్టి ఈ రెండింటిని మనం కోరుకోవచ్చు తీసివేయచ్చు ఏదేం చేయొచ్చు కానీ ఇక్కడ ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము 9 రూట్ 15 మైనస్ 3 రూట్ 10 మైనస్ ఇక్కడ చూడండి మైనస్ 3 ఇక్కడ ఎంత ఉందంటే గుణకం ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఇక్కడ ఏం లేకపోతే 1 మైనస్ 3 ప్లస్ 1 ఎంత అవుతుంది మైనస్ 2 రూట్ అవిలు రాయటమే అంటే ఈ రెండు సజాతి కర్ణులు అంటాం ఒకే రకమైనటువంటి కర్ణులు బై 27 నుండి చూస్తే 25 ఇది మనం ఇంకా సూక్ష్మీకరించలేము కాబట్టి ఈ విధంగా చేయాలి ఓకే స్టూడెంట్స్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే లవంలో ఉన్నటువంటి రెండు కర్ణులు కూడా ఎట్లా ఉన్నాయి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మామూలుగా హెచ్చరిక చేయాలి ఇది ఒకటి మీరు ప్రాక్టీస్ చేయాలి దీంతో ఏం చేయాలి ఇది ఇంటూ ఇది దీంతో నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ దాంతో ఆ రెండు హెచ్చరిక చేశాను ఆ తర్వాత ఏం చేయాలి మళ్ళీ దీంతో దీన్ని ఆ తర్వాత లాస్ట్ అలా హెచ్చరిక చేసినట్లయితే దాన్ని విడదీయటం అంటాం హెచ్చరిక హారం ఎప్పుడు కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంటుంది ఆ విధంగా చేసినట్లయితే ఆన్సర్ మనకి ఈ విధంగా వస్తుంది ఓకే స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ మరొక లెక్క రూట్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 6 అయినట్లయితే ఇక్కడ ఏ కామా బిలో అనేటువంటివి అక్కడనేసినట్లయితే ఏబి విలువను కనుగొనము అన్నారు అన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి సమీకరణం అక్కడ ఇజ్ ఈక్వల్ ఉంది కాబట్టి సమీకరణం ఇచ్చాడు ఆ సమీకరణాన్ని మనం రాద్దాం మనం ముందుగా రూట్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఇజ్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు ఏ ప్లస్ బి రూట్ 6 రాదు ఈ సమీకరణం అంటే మనం ఏం చేయాలి ఈ ఎడమవైపు ఉన్నటువంటి ఈ యొక్క భిన్నాన్ని ఈ రూపంలోకి రాసుకోవాలి అప్పుడు రాసుకున్నాక ఇరువైపులో కూడా పోల్చుతాం పోల్చి ఆ విధంగా ఏ విలువ బి విలువ రాస్తాం కాబట్టి ఎడమవైపు ఉన్నటువంటి దానిలో నేను ఏం చేస్తాము హారాన్ని అక్కడ నేను చేయగా ఎడమవైపు హారాన్ని అకర్ణీయం చేయగా అకర్ణీయం చెప్పండి స్టూడెంట్స్ ఎంత అవుతుంది రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇంటూ ఇక్కడ ఏం రాస్తాము రూట్ 3 మైనస్ రూట్ 2 రాస్తుంది హారం మైనస్ ఉండాలి ప్లస్ వస్తుంది రూట్ 3 మైనస్ రూట్ 2 ఐ రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇక్కడ హారం గుర్తు మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ చేసి వస్తుంది
ఈజీక్వల్ టు అటువైపున కుడి వైపున ఆ విలువను ఎప్పుడు కూడా అట్లా రైట్ సైడ్ రాసుకుంటూ రావాలి. నేను చెప్పిన స్టూడెంట్స్ ఎంత అయింది, రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఇంటూ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ, రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్. అసలు రాద్దాం, రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ బై ఎప్పుడు ఇదా ఏ ప్లస్ బి డి మైనస్ బి అనుకుంటూ రాయండి, రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ సిక్స్. ఇప్పుడు లవం చూడండి ఎంత విడిది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ హోల్ బై ఎంత అవుతుంది, త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ సిక్స్. ఓకే స్టూడెంట్స్, ఏ ప్లస్ బి రూట్ సిక్స్ ఇక్కడ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే త్రీ కదా, అట్లా రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే టూ. లవం అంతే చెప్పండి, రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, లెఫ్ట్ సైడ్ రాస్తాం, రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత అవుతుందండి, త్రీ త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ రూట్ సిక్స్ టూ రూట్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ టూ రూట్ సిక్స్ బై త్రీ మైనస్ వన్ వన్ ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ సిక్స్. ఓకే స్టూడెంట్స్, ఏ ప్లస్ బి రూట్ సిక్స్ అదంతే చెప్పండి, అది ఫైవ్ ప్లస్ టూ రూట్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు బై ఆర్లో ఒకటే ఉందో ట్రై అని అవసరం లేదు, ఏ ప్లస్ బి రూట్ సిక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇరువైపులా పోల్చగా, ఇరువైపులా పోల్చగా, ఇరవై అంటే ఇరువైపులా పోల్చుతాం. అప్పుడు ఏ స్థానంలో ఎంత ఉంది విలువ, ఐదు ఉంది కాబట్టి దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐదు. అలాగే ఇక్కడ రూట్ సిక్స్ ఇక్కడ రూట్ సిక్స్ సరిపోయింది, ఇక్కడ గుణకం ఎంత ఉంది రెండు కాబట్టి బి విలువ రెండు. ఎలా చేయాలి స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి ఇచ్చినటువంటి భిన్నంలో సమీకరణం ఉందా కాబట్టి ఆ ఏ ప్లస్ బి రూట్ సిక్స్ ప్రతిసారి రాసుకుంటూ వచ్చాము. మనం ఇంతకుముందు ఈ ఎడమవైపు ఉన్నటువంటి విలువ ఏదైతే ఏ విధంగా అయితే హారాన్ని అక్కడ నేను చేసామో ఆ విధంగా చేసుకుంటూ వచ్చినట్లయితే అప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఫైవ్ ప్లస్ టూ రూట్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ సిక్స్. ఇరువైపులు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పోల్చాలి. పోల్చినప్పుడు ఏ స్థానంలో ఐదు ఉంది కాబట్టి ఏ విలువ ఐదు, బి స్థానంలో ఇక్కడ రెండు ఉంది కాబట్టి బీ విలువ రెండుగా చెప్తాం. ఇది మనకి ఎగ్జామ్స్లో కూడా తరచుగా అడిగే మోడల్ ఇది లెక్క, చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఫిటెస్ బుక్స్లో ఉన్నటువంటి లెక్క కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే స్టూడెంట్స్, నేను మరొక ఉదాహరణ తీసుకున్నాను ఇక్కడ, రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ బై టూ రూట్ ఫైవ్ మైనస్ త్రీ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి 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 రూట్ ఫిఫ్టీన్ బి రూట్ ఫిఫ్టీన్. దీనిలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇది ఒకటి లెక్క జాగ్రత్తగా చేద్దాం, రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ బై టూ రూట్ ఫైవ్ మైనస్ త్రీ రూట్ త్రీ. ఇప్పుడు హారాన్ని అక్కడ నుంచి చేద్దాం, కాబట్టి విలువ రాశాను ఎడమవైపు హారాన్ని అక్కడ నుంచి చేయగా చెప్పండి ఎంత అది, రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ బై టూ రూట్ ఫైవ్ మైనస్ త్రీ రూట్ త్రీ ఇంటూ టూ రూట్ ఫైవ్ ప్లస్ దానికి వచ్చే గుర్తు తీసుకోండి ప్లస్ త్రీ రూట్ త్రీ హోల్ బై టూ రూట్ ఫైవ్ మైనస్ త్రీ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ ఇక్కడ ఎంత ఆన్సర్ ఇక్కడ తెచ్చే ఫిఫ్టీన్ ఇచ్చారు స్టూడెంట్స్, ఇది బి రూట్ ఫిఫ్టీన్ అక్కడ మనకు ఇక్కడ బి రూట్ ఫిఫ్టీన్ అయితే ఇక్కడ మైనస్ ఇచ్చారు కాబట్టి మనం మైనసే రాయాలి, మైనస్గా ఇచ్చారు కదా మైనసే రాయాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు హెచ్ఆర్ చేయండి, మనకంటే వేరు వేరు ఉన్నాయి కాబట్టి మామూలు హెచ్ఆర్ ఇంతకుముందు చెప్పాను కదా ఫస్ట్ దాంతో ఈ రెండింటిని తర్వాత దీంతో ఈ రెండింటిని హెచ్ఆర్ చేయాలి అనుకుంటూ రాయండి, రూట్ ఫైవ్ ఇంటూ టూ రూట్ ఫైవ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్లస్ రూట్ ఫైవ్ ఇంటూ త్రీ రూట్ త్రీ. నెక్స్ట్ దీంతో ప్లస్ రూట్ త్రీ ఇంటూ టూ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ
3 root 3. Okay, students. So, we next one is root 5 into 2 root 5. Root 5 into 3 root 3. Root 3 into 2 root 5. Root 3 into 3 root 3. 4 by a square 2 root 5 whole square minus b square 3 root 3 whole square is equal to a minus b root 15. Okay, students. That's why change the root 5 into root 5 thousand 5. Okay, 2 into 5. Okay, students. Next plus. Ikkada 3 unnadi. Root 5 into root 3. రూట్ ఫిఫ్టీన్ వేరు వేరు ఉన్నాయి కాబట్టి మనం హెచ్ఆర్ చేయాల్సిందే. ప్లస్ ఇక్కడ రెండు ఉంది, ఇది కూడా 15 అయింది. ప్లస్ నెక్స్ట్ ఇది చూడండి, రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ, త్రీ త్రీ జా 9 రైట్ రాసేసాను. ఓకే సార్, ఇట్లాంటి అర్థం వచ్చి చూడండి ఒకసారి. 3 ఇంటూ 3, ఈ 3 ఏమో ఇది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ 3 అయి ఈ హెచ్ఆర్ చేసుకోవాలి. పక్కన మన రఫ్ పేజీలో హెచ్ఆర్ చేయాలి. ఎంత వచ్చేప్పుడు స్టూడెంట్స్ ఇది 2 root 5 whole square. 2 root 5 into 2 root 5. 2 root 5 whole square అంటే 2 root 5 into 2 root 5. ఎంత అవుతుంది చెప్పండి? 2 root 4 into root 5 into root 5. 20 అయింది. అంటే 20. కాబట్టి ఇక్కడ హాఫ్లో 20 మైనస్ ఇది కూడా అలా చేసినట్లయితే 3 root 3 into 3 root 3 ఎంత అవుతుంది? 3 3 is 9. Root 3 into root 3 3. 27. 27 is equal to ఏ మైనస్ బి రూట్ 15. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇక్కడ కూడా 2 5 ఎంతండి 10, 10 ప్లస్ 3 3 9, 10 9 19 ప్లస్ ఈ రెండు కూడా సజాతి కర్ణులే కాబట్టి ఒకే రకం కర్ణులు కాబట్టి ముందున్నటువంటి గుణకాలను రెండింటి కలపవచ్చు. 3 ప్లస్ 2 5 రూట్ 15 బై ఇది మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 15. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎందుకంటే పక్కన రాస్తున్నాను 9 ప్లస్ 5 రూట్ 15 బై మైనస్ 7 ఉంది కదండి, ఇది విడదీసేయాలి. మన హార్ములో భిన్నం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది విడదీసి రాసుకోవాలి. అంటే ఇదేమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 19 బై 7, ఇది కూడా మైనస్ 5 బై 7 ఇంటూ రూట్ 15. ఇది రాసుకోవడం రావాలి స్టూడెంట్స్. 19 బై మైనస్ 7 అంటే మైనస్ భిన్నంలో ఎక్కడ రాసుకున్నా కూడా ఒకటే కాబట్టి మైనస్ 19 బై 7 రాశాను, విడదీశాను. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 బై 7 ఇంటూ రూట్ 15 ఇజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన సమీకరణంలో కుడి వైపు ఏమున్నది, ఏ మైనస్ బి రూట్ 15. ఇప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్, అయిపోయింది చేయటం అయిపోయింది, ఏం చేయాలి, ఇరువైపులా పోల్చగా, ఇరువైపులా పోల్చగా పోల్చిన ఎంత అయింది అప్పుడు ఏ స్థానంలో ఎంత ఉంది, దేర్ఫోర్ ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 19 బై 7, బి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ మైనస్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం బీలోని ఇది మాత్రంగానే తీసుకుంటాము. అంటే బీలో ఎంత అయింది, 5 బై 7. ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఓకే రైట్. ఓకే స్టూడెంట్స్, అంటే మనం నేర్చుకున్నటువంటి విషయం మీదే మరొక లెక్క ఈ విధంగా అడిగాడు. అలాగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 4 రూట్ 3 అయినట్లయితే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ విలువ కనుగొనండి అన్నాడు. అంటే ఎక్స్ విలువ అంటే ఇదే కదా, 1 బై ఎక్స్ అంటే మనం రాయాలి ఇప్పుడు, అదే 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 బై 7 ప్లస్ 4 రూట్ 3 ఎక్స్ విలువ కదా, అలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మనం ఇంతకుముందు చేసినట్టుగానే హారాన్ని అకారాన్ని చేయటమే అంతే. అంటే 1 బై 7 ప్లస్ 4 రూట్ 3 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాం స్టూడెంట్స్, దీని యొక్క వ్యతిరేక గుర్తు తీసుకుంటాం, 7 మైనస్ 4 రూట్ 3 బై 7 మైనస్ 4 రూట్ 3. అంటే ఏం చేసాం, హారాన్ని అకరణీయం చేయగా, హారాన్ని అకరణీయం చేయగా అది రాస్తుంది. చెప్పండి అంతే కదా, 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అలాగే అంటే 7 మైనస్ 4 రూట్ 3 బై ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్.
ఇక్కడ మనం ఏ సూత్రం ఉపయోగించాము a plus b into a minus b is equal to a square minus b square అది స్టూడెంట్స్ ఎంత ఏం చెప్పండి ఇప్పుడు అది 1 by x is equal to 7 minus 4 root 3 by 8 square into 49 ఇది ఎంత చూడండి 4 root 3 into 4 root 3 4 4 is 16 root 3 into 3 48 వస్తుంది 48 వచ్చింది అప్పుడు 1 by x is equal to ఎంత ఏం చెప్పండి స్టూడెంట్స్ is equal to 7 minus 4 root 3 by 1 అంటే ఇది 7 minus 4 root 3 అయినది 1 by x లో అయింది మనకు అడిగిన లెక్క ఏంటది ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ విలువ అడిగారు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ విలువ కనుగొనమన్నాడు కాబట్టి ఎక్స్ అంటే ఏంటి రాద్దాం ఎంత సెవెన్ ప్లస్ ఫోర్ రూట్ త్రీ ఎక్స్ విలువ ప్లస్ అన్నాడు ప్లస్ వన్ బై ఎక్స్ విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ సెవెన్ మైనస్ ఫోర్ రూట్ త్రీ సెవెన్ మైనస్ ఫోర్ రూట్ త్రీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సెవెన్ ప్లస్ సెవెన్ ఎంత 14 ప్లస్ 4 రూట్ 3 మైనస్ 4 రూట్ 3 రెండు కూడా ఒకే విలువలు కానీ గుర్తులు వేరు వేరు ఉన్నాయి కాబట్టి తీసివేయ చేసినట్లయితే అది 0 వస్తుంది అందుకని ఆన్సర్ ఎంత అయింది 14 ఇలా చేయాలి స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ విలువ కనుగొనుకున్నప్పుడు మనకి ఇచ్చిన విలువని వన్ బై ఎక్స్ విలువ కనుక్కున్నాము కనుక్కున్న తర్వాత అరవంటి కలిపినట్లయితే మనకి 14గా వచ్చింది ఓకే ఓకే స్టూడెంట్స్ మరొక లెక్క చూడటానికి చాలా సంక్లిష్టంగా కనిపిస్తుంది దీన్ని ఏం చేయమన్నాడు సూక్ష్మీకరించము అని అన్నారు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి ఫోర్త్ రూట్ 81 ఇక్కడ ఫోర్ ఇంటూ కాదండి ఫోర్త్ రూట్ నాలుగుని ఇక్కడ ఈ యొక్క స్క్వేర్ రూట్ లోపల వేసాడు కాబట్టి ఫోర్త్ రూట్ 81 మైనస్ 8 ఇంటూ త్రియత్ రూట్ 343 ప్లస్ 15 ఇంటూ ఫిఫ్త్ రూట్ 32 ఫిఫ్త్ రూట్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ 225 ఈ విలువని సూక్ష్మీకరించము అన్నాడు అన్నప్పుడు మనకి ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడ ఎంత ఎన్నో తరగతి ఇస్తున్నాడు లోన్ ఆర్డర్ అంటాం మనం దీన్ని ఇంతకు ముందు మీకు చెప్పాను కదా దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 4 పరిమాణం తరగతి దీని ఇది ఎంత అంటే 3 దీని దీని యొక్క తరగతి ఎంత అంటే 5 ఇక్కడ దీని యొక్క తరగతి ఎంత 2 కాబట్టి మనం ఈ లోపల ఉన్నటువంటి సంఖ్య దాని యొక్క ఘాతాంకం చేసి విలువ అని చూద్దాం ఒకసారి 81ని మనం 3 టు ద పవర్ ఆఫ్ 4 రైట్ చూడండి ఒకసారి 3 ఇంటూ 3 ఇంటూ 3 అట్లా 4 టైమ్స్ రైట్ చూడండి 81 వస్తుంది కాబట్టి 81 నేను ఎలా రాశాను 3 టు ద పవర్ 4 రాశాను మరి ఫోర్త్ రూట్ అంటే ఏమని చెప్పాను నేను అది హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఇది రాడికల్ ఫామ్ ఇది ఘాత రూపం అని చెప్పేసి ఇంతకుముందు మీకు చెప్పాను అలాగే మైనస్ 8 ఇంటూ దీని ఎలా చెప్పండి మీరు అబ్జర్వ్ చేసి చేసినట్లయితే సెవెన్ క్యూబ్గా వస్తుంది ఆన్సర్ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఏడు 49 49 ఏడు 343 కాబట్టి అక్కడ రాస్తాం ఇది 3 ఎత్ రూట్ ఇచ్చే కాబట్టి 1/3 రాశాం ఈ 3 ఎక్కడిది 1/343 రాశాము సెవెన్ క్యూబ్గా ఇది 3 ఎత్ రూట్ కాబట్టి హోల్ టు ద పవర్ 1/3గా రాస్తుంది ప్లస్ 15 ఇంటూ అట్లా 32ని మనము 2 టు ద పవర్ ఆఫ్ రైట్ చూడండి 2 టు పవర్ ఆఫ్ 5 రైట్స్ హోల్ టు పవర్ ఆఫ్ 1/5 ప్లస్ దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ రాయచ్చుకోవచ్చు చూడండి స్టూడెంట్స్ 15 225 ఇప్పుడు ఇలా హార్ క్యాన్సిల్ అయిపోయింది ప్రతి పదంలో ప్రతి టర్మ్లో కూడా ఇక్కడ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు ఈ విలువ ఎంత అయింది 3 మైనస్ 8 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ ఇది ఎంత వస్తుంది అవసరం 15 వస్తుంది 3 మైనస్ సెవెన్ ఎయిట్ 56 56 30 ప్లస్ 15 ముందు ప్లస్ చూడండి 3 ఇక్కడ 2 కూడా 45 45ను 3 48 అంటే మైనస్ 56 ప్లస్ 48 48 ఎంత వచ్చి చెప్పండి 56 48 తీసేయండి 8 వస్తుంది పెద్దగా మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాబట్టి నేను సూక్ష్మీకరించినట్లయితే విలువ మైనస్ 8గా వస్తుంది ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకే స్టూడెంట్స్ అర్థం కదా నెక్స్ట్ మరొక లెక్క చివరి లెక్కగా చెప్పుకున్నాం అది 11 ప్లస్
root and the change 30. Padakundu plus 2 root 30. Yoka Vargamola and the Kanagurani. Yoka Vargamola and the Kanagurani. ఇది మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ లో 1.5 ఎక్సర్సైజ్ లో లాస్ట్ లెక్క ఇది. సార్ చూడండి స్టూడెంట్స్ చేద్దాం. వర్గమూలం అన్నాడు కాబట్టి 11 ప్లస్ 2 రూట్ 30 యొక్క వర్గమూలం అంటే ఎలా రాస్తుంది చెప్పండి. యొక్క వర్గమూలం వర్గమూలం అంటే ఏం చేయాలి చెప్పండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 2√30 ఇచ్చిన పదాలు మొత్తాన్ని స్క్వేర్ రూట్లో ఉంచాలి. ఇప్పుడు 25 యొక్క వర్గమూలం అంటే రూట్లో ఉంచుతాం కదా, అలాగే దాన్ని కూడా రూట్లో ఉంచాలి. ఉంచినాక దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 30 ఎట్లా రాస్తాం అంటే ఇక్కడ మనం రెండు కర్ణలు లబ్ధంగా రాయాలి. రాసేటప్పుడు ఎలా రాస్తామంటే 30ని 6 5 రాసుకుంటాం, ఎందుకంటే 6 5 కూడితే 11 సరిపోతుంది. దీన్ని చేసే పద్ధతి ఎలా చేయాలి, 30ని ఎలా విడగొట్టుకోవాలి, 3 పదులు విడగొట్టినట్లయితే 10 3 13 అయిపోతుంది. కానీ ఇక్కడ 11 ఉంది కాబట్టి దీన్ని 6 5లుగానే రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు మనం ఇక్కడ 6 5 కూడా 11 ఆ విధంగా విడగొడతాం. 6 5 2√6 √5 అట్లా విడగొట్టాం. 11ని ఎలా విడగొడతాం అంటే ఇక్కడ రాసినటువంటి కారణాంకాల లబ్ధం బట్టి రాస్తాం అన్నమాట. ఇట్లా రాశాక ఇట్లా ఎందుకు రాస్తాం చెప్తాను చూడండి. 6ని ఎట్లా రాస్తాం అంటే మనకు అనుకూలంగా √6² రాసుకోవచ్చా. √6² అంటే 6 కదా. ప్లస్ 5ని ఎట్లా రాసుకోవచ్చు, √5² అయ్యింది. ప్లస్ 2√6 √5 ఎలా ఎందుకు రాసామంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే a² + b² + 2ab a + b² రాసుకోవచ్చు. a + b అంటే a అంటే ఇక్కడ √6 ప్లస్ b అంటే √5² రాస్తాం. రాసినప్పుడు ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు ఎంతైనా ఆన్సర్ √6 + √5. ఇది ప్లస్ ఉన్న మైనస్ ఉన్నట్లయితే a - b² వస్తుంది, ప్లస్ ఉంటే a + b² వస్తుంది. ఇటువంటి మోడల్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే ఓకే స్టూడెంట్స్, మనం మొత్తంగా వాస్తవ సంఖ్యల్ని 6 రోజులు చెప్పుకున్నాము. ప్రతిరోజు చెప్పినటువంటి విషయాల్ని మరొకసారి మీరు యూట్యూబ్లో వస్తుంది కాబట్టి అనేక సార్లు దాన్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క మనకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి లెక్క కూడా మీకు అన్ని లెక్కలు మీరు చేయగలుగుతారు. మీరు ఈరోజు చెప్పినటువంటి వర్గమూలాలకు సంబంధించిన లెక్కలు మనకి చివరి అభ్యాసంలో ఉన్నవి లెక్కలు, అవన్నీ కూడా దానికి సంబంధించిన లెక్కలు ఉదాహరణ లెక్కలు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, బై.